శరణమయ్యప్ప. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్. తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ చిత్రాన్ని ఇంత అద్వితీయంగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాం. నిజానికి మా సందీప్ కిషన్ తన కెరీర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్ని నమోదు చేసుకోవటం మాకు పర్సనల్గా కూడా చాలా చాలా సంతోషం కలిగించే విషయం. మా జి హిట్టేశ్వర్ రెడ్డి నాగేశ్వర్ రెడ్డి గారికి ప్రతి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కి, లేడీస్కి దగ్గరవుతూ సినిమాను మించి సినిమాను ఇలా జనరంజకంగా తీయటం అతనికే చెల్లింది. నిజానికి మా అగ్రజులు ఈవీవి సత్యనారాయణ గారి స్లాట్లో పెర్ఫెక్ట్గా ఇమిడే కథా రచయిత దర్శకుడు నాగేష్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన మాకంటే వయసులో చిన్నవాడు అయినప్పటికీ ఆర్టిస్టులని నిజంగా తన సొంత మనుషుల్లా, చిన్నపిల్లల్లా ట్రీట్ చేసి చాలా ప్రేమగా ఉంటాడు. ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇతను డెఫినెట్గా ఇతను హిట్ అవ్వాలి, ఇతనికి ఇంకా మంచి పేరు రావాలి, ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. ఇలాగే ప్రతి కళాకారుడు, టెక్నీషియన్లు కూడా ఆయన సినిమాలో పనిచేస్తున్నప్పుడు ఆయన్ని ఆ భగవంతుని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక మంచి సినిమా తీస్తే తప్పకుండా హిట్ ఇస్తాం అని మళ్ళీ ప్రేక్షకులు నిరూపించారు. వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఇందాక తమ్ముడు కిరణ్ చెప్పాడు నాగేశ్వరరెడ్డి గారి గురించి. మంచి సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే సాటి. అందులో ఎంటర్టైనర్ అంటే నాగేశ్వరరెడ్డి గారు. అలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడం, మీరు మళ్ళీ ఒక హిట్ని రిటర్న్గా ఆయనకు గిఫ్ట్గా ఇవ్వడం చాలా ఆనందభరితమైన సందర్భం. ఆ సందర్భంలో ఈ సినిమాని హిట్ అవ్వడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్న ప్రెస్ వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, మా సందీప్ కిషన్ ఈ సంవత్సరం ఈ సినిమాతో హిట్ కొట్టాడు, ఇలాగే తన కెరీర్లో ఇలాంటి హిట్లు మరెన్నో రావాలని, నాగేశ్వరరెడ్డి గారికి ఇందాక కిరణ్ చెప్పినట్టుగా హిట్ మీద హిట్ రావాలని ఆశిస్తూ. నాగేశ్వరరెడ్డి గారి గురించి మన అన్నయ్యలు ఎలా చెప్పారో, నాకు చాలా గొప్ప సాన్నిహిత్యం ఉందండి. కాస్కో, ఇంట్లో దెయ్యం నాకేం భయం, ఇది మూడోదండి తెనాలి రామకృష్ణుడు. డెఫినెట్లీ అండి, ఎనీ ఆర్టిస్ట్ నిజంగా ఆయనతో వర్క్ చేయడానికి చాలా వెయిట్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు, స్పాంటేనియస్గా కూడా చాలా విషయాలు ఆర్టిస్ట్కి ఇన్పుట్స్ ఇస్తారు. నేను రఘుబాబు గారు, హీరో గారి కాంబినేషన్లో చేశాను. నేను తరువుగా ఎంజాయ్ చేశానండి. ఎవ్రీ సెకండ్ నేను చాలా ఎనర్జెటిక్గా, సంతోషంగా వర్క్ చేసిన సినిమాల్లో తెనాలి రామకృష్ణుడు ఒకటి. ఇది ఇంత ఘన విజయం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. దీన్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్, మీడియా అందరికీ నా ధన్యవాదాలు. సందీప్ కిషన్ బ్యాక్ టు బ్యాక్. అందరికీ నమస్కారం. నాగేశ్వరరెడ్డి గారితో నా ప్రయాణం 16 మూవీ నుండి స్టార్ట్ అయింది. 16, సీమశాస్త్రి, సీమటాపాక, ఇలా ఎన్నో మంచి మంచి హిట్ సినిమాలు చేసిన నాగేశ్వరరెడ్డి గారు, మళ్ళీ ఒక మంచి హిట్ సినిమాతో మనం ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ నా అభినందనలు, కృతజ్ఞతలు. అలాగే ఒక మంచి సినిమా చూడాలి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి అనుకునే వారందరికీ ఈ సినిమా చూడండి, తప్పకుండా మీకు అందరికీ నచ్చుతుంది, ఆల్రెడీ నచ్చింది ఆడియన్స్ అందరికీ. సో నేను చెప్పేది ఒక్కటే, ఒక రిక్వెస్ట్ అండి,
ఒక సినిమా హిట్ అయితే ఆ డైరెక్టర్ మళ్ళీ ఇంకో సినిమా తీస్తారు, ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేస్తారు, అలాగే హీరో మళ్ళీ ఇంకొక సినిమా చేస్తారు. దీనివల్ల ఎంతోమందికి పని దొరుకుతుంది. మీకు తెలుసు ఇప్పుడు ఆప్షన్ చాలా వచ్చేసాయి, వెబ్ సిరీస్, యూట్యూబ్స్ అవి ఇవి చాలా వచ్చాయి. ఫస్ట్ సినిమా రిలీజ్ అయిన రోజు అందరూ చేసే ఫస్ట్ పని రేటింగ్ ఎంత ఇచ్చారు అది కామన్ అయిపోయిందండి అందరికీ. ఇప్పుడు ఈవెన్ నేనైనా అంతే, మన సినిమాకి ఏ రేటింగ్ ఇచ్చారని క్యూరియాసిటీ. సో రేటింగ్ చూసి థియేటర్కి వెళ్ళే పరిస్థితులు వచ్చాయి. మనం అందరం ఒక ఫ్యామిలీ అండి, మీడియా అయినా మేమైనా అందరం కూడా మన అందరం ఒక ఫ్యామిలీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇచ్చే ఒక మంచి రివ్యూ వల్ల ఎంతోమందికి పని దొరుకుతుంది. సో రివ్యూస్ ఇవ్వండి, అది జెన్యున్గా ఇవ్వండి. నా ఒక రిక్వెస్ట్ కుదిరితే ఆ నెంబర్ అనేది తీసేయండి దయచేసి, ప్లీజ్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే ఆ నెంబర్ అనేది లేకపోతే మీ ఒపీనియన్స్ ఇవ్వండి రివ్యూ అని అంతే. ఆ రేటింగ్ నెంబర్స్ తీసేస్తే బాగుంటుంది అని నా రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఒక సినిమా బాగుంటే ఎంతోమందికి పని దొరుకుతుంది. సో మనందరం కూడా ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీలాగా కలిసి ఉన్నాం. సో అందరూ బాగుంటేనే కదా మనం బాగుండేది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ సక్సెస్ మీట్లో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా మూవీ ఫస్ట్ సక్సెస్ మీట్లో నేను ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను అందరికి నమస్కారం. ముందుగా మీడియా సోదరులందరికీ నా నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారం. ఈరోజు సినిమాని ఇంత సక్సెస్ బాటలో తీసుకెళ్తున్న ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మీ ఆదరణ, మీ మౌత్ టాకే ఈ సినిమాని ఈరోజు ఇంత స్టాండర్డ్గా నిలబడడానికి కారణం ప్రేక్షకులు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆదరిస్తే తప్పకుండా ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి. నవ్వు అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్, కాబట్టి అది మళ్ళీ ప్రూవ్ చేశారు. అలాగే నాగేశ్వరరెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒక, నాకు ఇష్టమైన దర్శకుడు ఆయన. ఆయన సినిమా చేయాలని ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది, కమెడియన్స్కి ఉంటుంది. సో నాకు సెకండ్ మూవీ నాగేశ్వరరెడ్డి గారితో. థ్యాంక్ యూ సార్ ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అండ్ సందీప్ కిషన్ గారు, సందీప్ కిషన్ గారు అంటే ఒక ఈ సినిమాతో పర్ఫార్మెన్స్ విషయంలో ఒక లెవెల్లో ఇంకో లెవెల్కి వెళ్ళారు ఆయన. అంటే సందీప్ కిషన్ గారు ఇలా కూడా చేయగలరా అనేది ప్రతి వ్యక్తికి, ప్రతి ఆడియన్సు ఒక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న పర్ఫార్మెన్స్ సందీప్ కిషన్ గారిది మనం ప్రతి వీడియోలో చూస్తున్నాము. సో ఒక కొత్త యాంగిల్లో యాక్ట్ చేశారు వరలక్ష్మి గారు కానీ, చాలా బాగా పోటాపోటీగా ఇద్దరు సినిమాని నిలబెట్టేశారు. మా చిన్న చిన్న క్యారెక్టర్, మా క్యారెక్టర్ ప్రతిదీ ఎవరి ట్రాక్ వాళ్ళు కనెక్ట్ అయింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఈ సినిమాని ఇంత ఆదరిస్తున్నందుకు. నేను నినివీడని నీడని, నినివీడని నీడలో సినిమాల్లో ట్రైలర్లోన ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ నేను చూశాను. అందులో వాళ్ళ సందీప్ సార్ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి చెప్తాడు, సినిమాకి ప్రొడ్యూస్ చేయడం అంటే చాలా అదృష్టం చేసుకొని ఉండాలనేసి. అవునా సార్? మీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ప్రొడ్యూస్ చేయడం అంటే చాలా అదృష్టం చేసుకోవాలని మీ ఫ్రెండ్ ఒకసారి చెప్తాడు. ఓకే. సో ఈ సినిమాలో, ఈ సినిమా ఇది సెకండ్ టైం ఇక్కడ సక్సెస్ మీట్ చేసుకోవడము. మీ అందరూ మా సినిమాని ఇంత ఆదరించినందుకు, ఈ మీడియా మిత్రులు కూడా మా సినిమాని ఇంత ప్రమోషన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఫర్దర్ కూడా మా సినిమాని మంచి ప్రమోషన్ చేసి అందరిలో జాగ్రత్తగా. థ్యాంక్ యూ బ్రో. సినిమా థియేటర్లో, థియేటర్కి వచ్చి చూసిన ప్రతి ఒక్కరూ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి దాకా ఎంజాయ్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఈ సినిమా ఇప్పటిదాకా అంటే ఈరోజు 7వ రోజు, అంటే 7 రోజులు కూడా ఈ సినిమా మౌత్ టాక్ పైనే ఆడుతుంది సినిమా. అంటే వెళ్ళి చెప్పిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పకపోతే ఈ సినిమా 100% ఈ కలెక్షన్స్తో కూడా ఉండదు. ఒక సినిమా కలెక్షన్స్ బాగున్నాయి లేదా, సినిమా హిట్టా ఫ్లాపా అని చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి.
దాన్ని ఒప్పుకోవాలి, ఏం తప్పేం కాదు. ఒక మంచి ప్రయత్నం చేసాం, అది ఆడొచ్చు ఆడకపోవచ్చు, కలెక్షన్స్ పే చేయొచ్చు పే చేయకపోవచ్చు. ఒక డోర్ ఓపెన్ చేశాను నేను, ఖచ్చితంగా ఇది మంచి డోర్, మంచి సినిమా ఇది. ఒక్కోసారి ప్రేక్షకులు మంచి సినిమా కూడా, ఇప్పుడు ఒక సందీప్ కిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతున్నా, సందీప్ కిషన్కి ఇది చాలా మంచి సినిమా. ఈ తన గత సినిమాలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, అసలు పెర్ఫార్మెన్స్ అంటేనే సందీప్ కిషన్ పెర్ఫార్మర్గానే పేరుంది. ఒక కమర్షియల్ ఓరియంటెడ్ అండ్ ఒక ఎంటర్టైన్మెంట్ మాస్ యాక్షన్ విలన్తో డైలాగ్ చెప్పడం ఇట్లాంటి ఫస్ట్ చేశాడు. అంటే మనం వెంటనే ఒక్కోసారి ఫుల్ డోర్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అంటే ఒక ట్యాప్ మనం తిప్పితే చుక్క చుక్కరు వచ్చి తర్వాత ఫుల్ ట్యాప్ ఓపెన్ అవుతుంది, ఫుల్ వాటర్ వస్తుంది. సో అలాగా దిస్ ఈజ్ ద డోర్ ఫస్ట్ డ్రాప్ టు సందీప్ కిషన్ నేను ఫీల్ అవుతున్నా ఒక కమర్షియల్ ఫార్మేట్ మూవీస్కి. ఖచ్చితంగా సందీప్ తర్వాత ఈ సినిమా తర్వాత ఖచ్చితంగా బిగ్ కమర్షియల్ స్లాట్లోకి వెళ్తాడు. ఈ సినిమా సందీప్ అందరు అంటున్నారు, నేను విలేజెస్కి వెళ్ళాను, తర్వాత టౌన్స్కి వెళ్ళాను, డిస్ట్రిక్ట్స్కి వెళ్ళాను, హైదరాబాద్ సిటీ కూడా చూశాను, అన్ని సెంటర్స్లో చాలా మంచి కలెక్షన్స్ సార్ట. నాకేమో ఈ కలెక్షన్స్ తక్కువ అనిపిస్తుంది నాకు, అంటే మేము చేసిన పబ్లిసిటీకి ఆ కలెక్షన్స్ తక్కువ అని నేను ఫీల్ అయ్యాను. సినిమా జనంలో ఇంత పాజిటివ్ బజ్ ఉన్న ఒక ట్రైలర్స్ టీజర్స్ సాంగ్స్ పబ్లిసిటీ ఇంత భూమిచ్చి ఒక హీరో సక్సెస్ఫుల్ హీరో నిన్ను వీడని నీడని నేనే అనే ఒక సూపర్ హిట్ సినిమాతో అతను ముందుండి తన వెనక నేనుండి ఇంత కామెడీ గ్రూప్స్ ఇంత బలం ఉండి ఈ సినిమాకి ఎందుకు తక్కువ ఓపెనింగ్స్ వచ్చాయనో నాకు అర్థం కాల. సరే ఓకే, ఒక్కోసారి మనం ఎవరిని అడిగినప్పుడు సీజన్ బ్యాడ్ అని ఏవో సర్దుకుంటుంటాం, ఎప్పుడు సీజన్ బ్యాడ్ కాదు, సినిమా 100% జనం రావాలనుకుంటే థియేటర్ నుంచి వచ్చేస్తారు, దాన్ని నేను నమ్ముతాను. ఈ థియేటర్కి ఎందుకో రాలేదు, బట్ ఇది ఫస్ట్, అదే ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ డ్రాప్ సెకండ్ డ్రాప్ థర్డ్ డ్రాప్ తర్వాత ఫుల్ వాటర్ ఫ్లో అవుద్ది. ఇలాంటి సినిమా ఖచ్చితంగా మళ్ళీ నేను మంచి ఎంటర్టైనర్ సందీప్తో చేస్తాను, 100% అది బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా నేను మాటిస్తాను. ఎందుకంటే నేను సందీప్ ఈ కథని ఎంత ప్రేమిస్తూ చేసామో ఎంత ఇష్టపడి చేసామో మాకు తెలుసు. ఒక హీరో సినిమాని ఎంజాయ్ చేస్తే ఆ సినిమా బలం ఒక 30-40% పెరుగుతుంది. ఎందుకు తెలుసా, చేసే క్రూ అందరికీ బలం వచ్చేస్తుంది, అందరికీ ఒక నమ్మకం వచ్చేస్తుంది, అందరూ ఉత్సాహంగా చేస్తారు, దాని రిఫ్లెక్షన్ స్క్రీన్ పైన ఉంటుంది. అది జరిగింది ఈ సినిమాకి. ఈ సినిమా కలెక్షన్స్ తక్కువగానే నేనే చెబుతున్నా, డిస్ట్రిబ్యూటర్స్ కూడా నైజాం ఈస్ట్ వెస్ట్ వైజాగ్ సేఫ్ అవుతారు, మిగిలిన డిస్ట్రిబ్యూటర్స్ కాస్త ఇబ్బంది పడతారు. అయినా సరే ఈ సినిమా ఇప్పుడు కూడా చెబుతున్నా నేను, థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మాకు ఒక రూపాయి వస్తే మేమే చెయ్యం, మళ్ళీ సినిమాలే చేస్తాం. మా ప్రొడ్యూసర్స్ కూడా అలాంటి వాళ్ళే, ముగ్గురు నిర్మాతలు దెబ్బకి ఈ స్టేజ్ ఎక్కడానికి రాలేదు, భయపడిపోయారు, ఫస్ట్ సినిమా కదా, ఏంట్రా ఇలా ఉంది, ఇంత మంచి టాక్ ఉంది, ఇంత బాగుంది అన్నారు జనం, సినిమాకి జనం ఎందుకు రావట్లేదు అని. అలా టెన్షన్ పడొద్దురా, సినిమాకి చాలా లాజిక్స్ రీజన్స్ బోల్డ్ అని ఉంటాయి, టెన్షన్ పడకండి, సినిమా హ్యాపీగా సేఫ్ అయిపోద్ది, టెన్షన్ పడద్దు. సెకండ్ వీక్ కూడా సినిమా ఇలాగే స్ట్రాంగ్గా ఉంటుంది. కొన్ని సినిమాలు ఓపెనింగ్స్ గట్టిగా కొడతాయి, తర్వాత డ్రాప్ అయిపోతాయి. కొన్ని సినిమాలు 30-40% కలెక్షన్తో స్టార్ట్ అయ్యి అలాగా ఆడుతుంటాయి, 2-3 వారాలు ఆడితే మన డబ్బులు మనకు వచ్చి బ్రహ్మాండంగా ఉంటుందని చెబుతున్నాను. మీ ప్రేక్షకులకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మంచి సినిమా అదేదో లలిత జ్యువెలర్స్ యాడ్ ఉంటుంది, నవ్వులు ఊరు డబ్బులు ఊరికి రావు, అలాగే చెబుతున్నాను నవ్వులు ఊరికి రావు, 100% సినిమా థియేటర్కి వెళ్ళండి, ఈ సినిమా చూడండి, హాయిగా నవ్వుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అలాగే ఆడియన్స్కి, ఎస్పెషలీ మా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్స్కి. కాస్త ట్యాగ్ లైన్లు టైటిల్లు పెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి, మీరు పెట్టే ట్యాగ్ లైన్లకి మేము మాట్లాడే మాటలకి సంబంధమే ఉండట్లేదు. అంటే లోపల కూడా ఎవరైనా చూడట్లేదు, లోపలికి చూసారనుకో అయ్యో పాపం ఇది అలా అనలేదు అని ఒక క్లారిటీ అన్నా ఉంటుంది. మీరు పెట్టే ట్యాగ్ లైన్ బీభత్సంగా ఉంటున్నాయి. సో సండే రోజు, సాటర్డే రోజు, ఫ్రైడే రోజు, సాటర్డే రోజు తర్వాత నేను అన్నాను మళ్ళీ వారం తర్వాత యాక్చువల్గా ఉన్నది ఉన్నట్టు చెప్తానని. నేను ఎప్పుడూ అలాగే చెప్తూ వచ్చానండి, ఈ మధ్యన కొంచెం యూట్యూబ్ ఛానల్ అన్ని కొంచెం పెరిగినాయి కాబట్టి అన్నమాట జెన్యున్ ఇంకా బయటికి వెళ్తుంది. గతంలో నా సినిమాలు చాలా ఫ్లాప్లు ఉన్నాయి, డిజాస్టర్లు ఉన్నాయి, ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వచ్చి ఈ సినిమా మంచి సినిమా గొప్ప సినిమా ఆడిందని ఎప్పుడు చెప్పుకుంది లేదు. ఆడినప్పుడు లేదా ఒక మంచి సినిమా అయినప్పుడు అది మంచిది అని చెప్పుకోకుండా ఆపింది లేదు. నేను ఈ 5 డేస్ వెయిట్ చేసి చూసింది ఏంటంటే జెన్యున్లీ జనాల సినిమా చూసి ఏం చెప్తున్నారు. 3 రకాల థియేటర్లకు వెళ్ళా, ఏఎంబి మాల్కి వెళ్ళా, సింగిల్ స్క్రీన్కి వెళ్ళా, ఇంకో మల్టీప్లెక్స్కి వెళ్ళా, యునానిమస్గా అన్ని థియేటర్లో 70% తప్పకుండా నవ్వుకుంటున్నారు. 30% ఒక థియేటర్లో కనెక్ట్ అవ్వకుండా ఉండొచ్చుగా తప్ప అందరూ
పడి నవ్వుకున్నారు. చేయని వాళ్ళు చాలామంది చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి భలే నవ్వుకున్నాం అన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఒక అద్భుతమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, నిన్న పొద్దున్న ఒక చాలా పెద్ద వ్యక్తి, ఒక పెద్ద ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేతిలో పెట్టుకున్న ఒక వ్యక్తి, పెద్ద ఆయన, ఫోన్ చేసి మీ సినిమా చాలా నచ్చిందండి, భలే ఉందండి, చాలా తర్వాత నేను మా ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుకున్నాం, ఎందుకండి ప్రమోట్ చేయట్లేదు, ఓ పని చేయండి, నా చేతిలో 54 స్టేషన్లు ఉన్నాయి, నాకు ఓ పైసా వద్దు, మీ ట్రైలర్లు ఇవ్వండి, రోజుకు 100 సార్లు వారం రోజులు వేస్తానన్నారు. అది యాక్చువల్లీ ఆ పబ్లిసిటీ వర్త్ చాలా ఎక్కువ. బట్ సినిమా నచ్చి మేము సరదాగా ఏమీ ఆలోచించకుండా జస్ట్ కుటుంబంతో పాటు నవ్వుకుని చాలా రోజులు అయింది అన్న ఒక రీజన్కి వాళ్ళు ఎంజాయ్ చేసి ఆయన మాట అన్నారు. థ్యాంక్ యూ సార్, స్టేజ్ మీద చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవదాస్ గారు. బట్ అట్ ది సేమ్ టైం తప్పకుండా చెప్పాల్సింది ఏంటంటే, మేము అనుకున్నంత ఇదైతే కలెక్షన్ పరంగా రాలా. చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతున్నారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు కోల్పోతున్నారు. అది కూడా ఎలాగైనా నెక్స్ట్ వీక్లో సేఫ్ అయిపోవాలనేది నా కోరిక, ఎందుకంటే నాకు కొంచెం బాధ్యత ఉంది. అండ్ మా నాగేశ్ రెడ్డి గారు చెప్పినట్టు డే వన్ ఓపెనింగ్ కొంచెం తక్కువ ఉండింది. ఇన్ కంపారిజన్ టు అంతకుముందు నా సినిమాలతో కంపేర్ చేసుకుంటే చాలా బెటరు, కానీ నిన్ను వీడని నీడని నేనే కన్నా కొంచెం తక్కువ ఉండింది. అది నేనే కొంచెం షాక్ అయ్యా, ఏంటంటే ఒక 4-5 డిజాస్టర్ల తర్వాత వచ్చిన సినిమాకి వచ్చినంత దీనికి ఎందుకు రాలా, ఇది ఇంకా కొంచెం సెటప్లో వచ్చిన సినిమా, నాగేశ్ రెడ్డి గారు ఉన్నారు, హన్సిక, వరలక్ష్మి, కామెడీ జానర్, సార్ ఎక్కడో మనకి ప్రమోషనే కొంచెం వీక్ అయినట్టు ఉంది సార్, మిగతా అన్నీ కరెక్ట్గానే ఉంటుంది. అంటే దీనివల్ల ఈ సినిమా ప్రమోషన్ వలన బ్లాక్ బస్టర్ అయిపోతుంది కాదు, ఇంకొంచెం బెటర్. మేము ఎప్పుడు అనుకుంది ఏంటంటే ఈ సినిమాతో ఒక ఎంటర్టైనింగ్ ఫన్ ఫిల్మ్ చేయాలనుకున్నాం, అదైతే తప్పకుండా మేము సక్సీడ్ అయ్యాం. అండ్ నేను ఈ సినిమా షూటింగ్ చేసిన ప్రతిరోజు నాగేశ్వర రెడ్డి గారితో జెన్యున్గా ఎంజాయ్ చేశాను. ఐ స్టిల్ స్టిక్ టు ద ఫ్యాక్ట్, ఆయన నాకు ఇచ్చిన ప్రామిస్ ఆయన నిలబెట్టుకున్నారు. ఒక దర్శకుడిగా నన్ను డిఫరెంట్గా చూపించారు, బాగా థియేటర్లో జనాలు నవ్వించారు. అండ్ సార్ చెప్పినట్టు నాకు ఇది అంటే ఈ సినిమా కొత్త సినిమా కాదు, బట్ నాకు ఇది కొత్త సినిమా, ఈ జానర్లో నేను చేయలేదు, సో నాకు ఇది చాలా కొత్త సినిమా. సో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి చాలా బాగుంది అని చెప్పినందుకు చాలా ధైర్యాన్ని, ఆఖరికి నిన్న ఇంటర్వ్యూ తీయడానికి వచ్చినప్పుడు కూడా ఇంటర్వ్యూ తీయడానికి వచ్చిన అతను, భయ్య భలే ఉంది భయ్య, భలే నవ్వుకున్నాం భయ్య, కానీ దీంట్లో నాకు చిన్న కన్ఫ్యూజన్ అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి రే బాగుందిరా అంటున్నారు, లేదా బాబు బాగానే ఉందిగా అంటున్నారు, బాగుందిగా అంటున్నారు. అంటే వాళ్ళు ఎక్కడో మెంటల్గా ఇది బాగుంటుందని ఫిక్స్ అయ్యి చూసి ఏ బాగానే ఉందిగా అని చెప్తున్నారు. ఆ బాగుంటుందని ఎందుకు ఫిక్స్ అయ్యారు అనేది నాకు అర్థం కాల, బట్ బాగుందని బయటకు వచ్చారు. సో దానికోసం థ్యాంక్ యూ, నచ్చిన వాళ్ళందరికీ లవ్ యూ ఆల్. ఒకవేళ కొంచెంమందికి సినిమా నచ్చుకుని ఉంటే ఐ ప్రామిస్ యూ నెక్స్ట్ ఫిల్మ్తో మిమ్మల్ని అది కూడా సాటిస్ఫై చేస్తాం. చూడని వాళ్ళు ఫ్యామిలీతో తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. మళ్ళీ ముందు చెప్పింది స్ట్రాంగ్గా చెప్తున్నా, తప్పకుండా థియేటర్లో పడిపడి నవ్వుకుంటారు. అట్లీస్ట్ 70% ఆఫ్ ద ఫిల్మ్ తప్పకుండా నవ్వుకుంటారు. సో 2 గంటల సినిమా అంటే గంటన్నరలో అన్న అట్లీస్ట్ ఒక 50 సార్లు నవ్వుకునే ఆపర్చునిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.